ముందుగా తెలుగు ప్రేక్షకులకి, వాళ్ళ అభిరుచికి, వాళ్ళ అభిమానానికి నా కృతజ్ఞతలండి. లెజెండ్ ఈ సినిమా చేసేటప్పుడే, ఈ సినిమా చేయడానికి శ్రీకారం చుట్టినప్పుడే, చేసేటప్పుడే సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని ఊహించామండి. ఊహించి చేసింది, ఎందుకంటే ఎవరు చేసినా సరే, ఎవరు ఏ సినిమా చేయాలనుకున్నా సరే హిట్ సినిమా చేయడానికే ప్రయత్నిస్తారండి. సో అలాగే నేను కూడా ఒక మంచి సినిమా చేయాలి అన్న ఉద్దేశంతోనే లెజెండ్ స్టార్ట్ చేశానండి. కానీ ఈరోజు ఈ సినిమా హిట్ను దాటి సూపర్ హిట్ అయ్యి, ఈరోజు 175 డేస్ ఆడి ప్రేక్షకులను మెప్పించి ఒప్పించి ఈరోజు 175 డేస్ పూర్తి చేసుకుందండి. ఆ సందర్భంగా నిజంగా ప్రేక్షకులకి మళ్ళీ నా కృతజ్ఞతలండి. అంటే సింహ తర్వాత ఈ సినిమా చేయాలి అని అంటే తప్పకుండా ఒక చిన్న ధైర్యం కావాలండి. అయినా సరే కథ మీద ఉన్న నమ్మకం తప్పకుండా బాలయ్య బాబులోంచి ఒక సెకండ్ మీటర్, అంటే సింహాలో ఒక రాయల్ అనేది చూపిస్తే ఇందులో వచ్చేసేసి ఆయన ఒక క్యారెక్టరైజేషన్, ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ మీదకి ఒక మీటర్ స్పీడ్ చేసి రావడం, ఈ రెండు వేరియేషన్స్ ముందే చూసుకొని రావడం జరిగిందండి. సో అందువల్ల ఫస్ట్ నుంచే ఇది ఎక్కడ తప్పు చేస్తుంది అనుకోలేదు. సేమ్ ఏదైతే ఊహించి దిగామో తప్పకుండా సింహాన్ని రీచ్ అవ్వగలం అనుకున్నామో, ఈరోజు దేవుడి దయ వల్ల సింహాన్ని దాటి వెళ్ళడం అనేది నిజంగా అది నాది ప్రయత్నం మాత్రమేనండి. ఆ విజయం తప్పకుండా తెలుగు ప్రేక్షకులదేనండి. ఒక మంచి సినిమా తీస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు గుండెల్లో అనేది ఈ సినిమా ద్వారా నిరూపించారండి. ఒక సినిమా అంటే సపోజ్ సింహ బాలయ్య బాబు నా కాంబినేషన్లో వచ్చిన ఒక సింహ 175 డేస్ ఆడిందండి, 200 డేస్ ఆడిందండి. సేమ్ ఇది కూడా 175 డేస్ ఆడిందండి, అంటే ఈరోజుకి అది పూర్తి చేసుకుందండి. ఇంకా ముందు ఎక్కడికి వెళుతుందో కూడా చూసి తర్వాత దాని గురించి మాట్లాడాలి. సో ఒక కాంబినేషన్లో వరుసగా వచ్చిన సినిమాలు ఈ స్థాయిలో ఒకే స్థాయిలో మంచి హిట్స్ అవ్వడం అనేది నిజంగా భగవతేచ్ఛ, ప్రేక్షకుల ఆదరణ, అభిమానుల బలం. ఎప్పటికీ, ఇప్పుడు కాదండి, ఎప్పటికీ పొరపాటును కూడా ఇది మర్చిపోయే ప్రశ్నే లేదండి. దీని ద్వారా ఇంకా బాధ్యత పెరిగింది నాకు. తప్పకుండా ఆ బాధ్యత నేను అద్భుతంగా నిర్వర్తిస్తానండి. నా ప్రయత్న లోపం లేకుండా, ప్రతి సినిమాలో నా ప్రయత్న లోపం లేకుండా మీ ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటానండి. ఇక మా హీరో బాలయ్య, బాలయ్య బాబు గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఎందుకంటే కొత్తదనం ఆస్వాదించడంలో మొట్టమొదటి ఉండే హీరో ఎవరయ్యా అంటే నాకు తెలిసి మాత్రం బాలయ్య అండి. ఎందుకంటే నేను పనిచేసిన 2 సినిమాలు చేశాను కాబట్టి. అవి ఫెయిల్యూర్సా ఇట్స్ అనేది తీసి పక్కనేస్తే తప్పకుండా కొత్తదనానికి మాత్రం పెద్ద పెట్టేసేది ఆయనే. అట్ ది సేమ్ టైం ఆయన గురించి ఒకటి చెప్పాల్సింది ఏంటంటేనండి, నటన యాక్టింగ్లో వన్స్ ఒకసారి ఆయన ఇన్వాల్వ్ అయితే, డైరెక్టర్ క్లారిటీగా ఉండి ఆయన ఇన్వాల్వ్ చేయించగలిగితే ఇక ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని, పొరపాటును కూడా ఎవరు అందుకోలేరండి. అంత అద్భుతంగా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాడండి. అది మనం చేయించగలగాలి. ఆయనకి అంత ఇంపాక్ట్గా దాన్ని కరెక్ట్గా చెప్పగలిగితే 100కి 100% ఇక దాన్ని కొట్టింది కానీ ఆయన్ని ఇచ్చేయగలిగే వాళ్ళు కానీ ఎవరు నాకైతే కనపడరండి. అసలు అలా ఉంటుందండి, అంత అద్భుతంగా ఇచ్చేస్తారు ఆయన. దానికి నిదర్శనమే ఈ సింహ లెజెండ్. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కాబట్టి, ఇప్పుడు సందర్భం అదే, దానికి సంబంధించిందే కాబట్టి. సో అందుకనే ఆయన నటనకి నిదర్శనమే ఈ సింహ లెజెండ్ అండి. ఇంతకుమించి ఆయన గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించారు ఆల్రెడీ. కాబట్టి దాని గురించి ఇంక ఎక్కువ పొగిడినా కూడా అతిశయోక్తి ఉండదు, కరెక్ట్ కాదండి. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, బాలయ్య ఇస్ ఒక సింహం అంతే. అలాగే మేము ఎంత చెయ్యాలి అన్నా కూడా సరేమా, అలాగే మేము ఎంత చెయ్యాలి అన్నా కూడా మా వెనకాల నిలబడి ముందుకు నడిపించాల్సింది మా ప్రొడ్యూసర్స్ అండి. మమ్మల్ని నమ్మి మంచి బడ్జెట్ ఇచ్చి
ఏది కావాలన్నా మనకి ఇచ్చి ముందుకు నడిపించేది వాళ్ళేనండి. సో ఆ పరంగా 14 ఇయర్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనండి. వరహై ఫిల్మ్స్ ఆ ఈ కొరపండి గారు అంత అద్భుతంగా వెనకాలండి వాళ్ళు ప్రోత్సహించారండి. సో ప్రొడ్యూసర్స్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు అద్భుతంగా చేశారండి. ఒక డైరెక్టర్గా నా ఇది నేను అద్భుతంగా చేశానండి తప్పకుండా, ఎందుకంటే ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చి ఉన్నాను కాబట్టి. అలాగే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ అన్నీ ఈ సినిమాకి యాడై ఈరోజు మీ ముందుకు వచ్చి 175 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజంగా గుండెల నిండా ఆనందంతో మళ్ళీ తెలియజేస్తున్నానండి. మళ్ళీ మళ్ళీ మీకు నా కృతజ్ఞత. ఒక్కసారి పెట్టించుకుంటావా? చిచ్చి ఏదో రాంగ్లా చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాపా పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది?